నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ రవిక్రమ్ సూరమల్ల తెలంగాణలో గెలిచేది ఎవరు ఒకరు బీఆర్ఎస్ అంటున్నారు మరికొంతమంది కాంగ్రెస్ అంటున్నారు సో టఫ్ ఫైట్ అయితే తప్పేలా కనిపించట్లేదు హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు సో ఈ ఎన్నికలు చాలా క్రూషియల్ కాబోతున్నాయి ఎలక్షన్లు ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ రెండు సార్లు ప్రభుత్వంలో ఉంది కాబట్టి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ చూస్తుంది తెలంగాణ ఇచ్చిన మేము మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వడని కాంగ్రెస్ చెప్తుంది సో బీజేపీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది అయితే జనాల్లో ఒక క్యూరియాసిటీ ఉంది ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇక్కడ విషయం ఏంటంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మాత్రం డిసైడ్ చేసేది మీరే ఎందుకంటే ఇప్పుడు హంగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటే కనుక మీ ప్రతి ఓటు కూడా కీలకమే కా కాబోతుంది సో మీరు ఒకటే మీకు చెప్పేది నేను ఒక్కనే ఓటేయకపోతే ఏమైపోతుంది నేను నేను ఒక్కనే ఏమన్నా ఎమ్మెల్యేని డిసైడ్ చేస్తానా సీఎంని డిసైడ్ చేస్తానని అనుకోకుండా మీరు నవంబర్ ముప్పై తారీఖు ఖచ్చితంగా పోలింగ్ బూత్కి వెళ్ళిపోండి ఓటేసేయండి మీకు కొన్ని ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నా ఈ ఎలక్షన్స్లో అసలు ఎంతమంది ఓటర్స్ ఉన్నారు యూత్ ఎంతమంది ఉన్నారు ఏజ్డ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు కొత్తగా ఓటింగ్ ఆ లిస్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారని నేను చెప్పబోతున్నాను మనకి మిగిలిన ఏకైక పెద్ద పని టాస్క్ ఏంటి అని అంటే ఓటింగ్ సో అందరూ తప్పకుండా ఓట్ వేయాలనే ఆర్టీవీ చెప్పబో చెప్తుంది సో ప్లీజ్ డూ ఓట్ అండ్ ఈసారి ఎలక్షన్స్లో వచ్చేసి మన తెలంగాణ మొత్తంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి అసలు ఎంతమంది బరిలో ఉన్నారు వాళ్ళు లేడీస్ ఎంత ఏంటి అని మీకు చెప్పబోతున్నా మన నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇప్పుడు రెండు వేల రెండు వేల రెండు వందల తొంభై మంది వివిధ పార్టీల నుంచి ప్రధాన పార్టీలతో పాటు మిగతా ఇండిపెండెంట్లు చిన్న చిన్న పార్టీలు అన్నీ కలుపుతుంటే రెండు వేల రెండు వందల తొంభై మంది ఇప్పుడు ఎన్నికల బరిలో దిగుతున్నారు సో అందులో రెండు వందల ఇరవై ఒకటి మంది మహిళలు ఉన్నారు సో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ ఫిగర్ అలాగే మొత్తం మన తెలంగాణలో వచ్చేసి ఓటర్లు ఓటర్లు వచ్చేసి మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల మంది ఓటేయబోతున్నారు అండ్ ఇది ఈ తెలంగాణ చరిత్రలో ఈ పదేళ్ల తెలంగాణ చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైం ఎక్కువ ఓటింగ్ జరగబోయే ఎన్నిక ఇదే మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల మంది ఓటింగ్ చేయబోతున్నారు ఇందులో ఫస్ట్ టైం ఇంకొక విషయం ఏంటంటే లేడీస్ లేడీస్ కూడా ఫస్ట్ టైము పురుషుల ఓటింగ్ పురుషుల కౌంట్ని బీట్ చేశారు ఈసారి లేడీస్ కోటి అరవై మూడు లక్షల మంది ఓటింగ్ చేయబోతుండగా పురుషులు కోటి అరవై రెండు లక్షల మంది మాత్రమే ఉన్నారు సో ఫస్ట్ టైం లేడీస్ పురుష ఓట్ బ్యాంక్ని బీట్ చేసింది అలాగే ఇందులో ట్రాన్స్జెండర్స్ వచ్చేసి రెండు వేల ఆరు వందల ఆరు మంది ఉన్నారు అండ్ ఇంకా పదిహేడు నుంచి పద్దెనిమిది ఏళ్ళు అంటే ఇంటర్ 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 ఇంటర్మీడియట్ పి యూత్ ఓటర్లు ఈసారి ఎక్కువ ఉన్నారు వాళ్ళే నియర్లీ పది లక్షల మంది అంటే తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఏడు మంది ఈ సెవెంటీన్ ఇయర్స్ టు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉన్న యూత్ ఉన్నది సో ఈ యూతే రేపు కీలకం కాబోతుంది నియర్లీ పది లక్షల మంది యూత్ ఓటర్ అంటే అది సామాన్యమైన విషయం కాదు సో వీళ్ళు చాలా కీలకం కాబోతున్నారు యూత్ ఈ ఎలక్షన్స్లో అండ్ ఇది ఆల్రెడీ మూడు లక్షల మంది సిబ్బంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు ముప్పై ఐదు వేలకు ముప్పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి సో డిసెంబర్ మూడు తారీఖు ఫలితాలు రాబోతున్నాయి ము నవంబర్ ముప్పై తేదీన ఓటింగ్ జరగబోతుంది అందరికీ చెప్పేదాళు ఒకటే ద ఈ రేపు ఎల్లుండి అదే ఇరవై తొమ్మిది ముప్పై ఎలక్షన్ కోసం అని హైదరాబాద్లో హాలిడే ప్రకటించింది తెలంగాణ గవర్నమెంట్ దయచేసి ఎలక్షన్ పబ్లిక్ హాలిడే కదా అని ఎవరు ఇంట్లో ఉండకుండా దయచేసి పోలింగ్ కేంద్రాలకు రండి మీ ఓటు హక్కును వినియోగించుకోండి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం ఓటేద్దాం మనకు నచ్చిన గవర్నమెంట్ని గెలిపించుకుందాం మనకు నచ్చిన క్యాండిడేట్ని గెలిపించుకుందాం ఎందుకంటే ఈరోజు కనుక మనము మా ఓటుతోటే ఏమవుతుంది లే అని చెప్పి మనం నెగ్లిజెన్స్తో ఉంటే మాత్రం మన ఐదేళ్ళ ఫ్యూచర్ని మనం డిసైడ్ చేసుకోవడంలో విఫలమ విఫలమైన వాళ్ళం అవుతాం మనం ఓటు వేయకపోతే రేపు వచ్చిన అభ్యర్థిని క్వశ్చన్ చేసే అర్హత కూడా మనకు దాన్ని కూడా మనం కోల్పోతున్నాం అందుకే చెప్పేదాల్లో ఒకటే ప్లీజ్ యూత్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ముఖ్యంగా మన హైదరాబాద్లో ప్రతిసారి ఓటింగ్ను అబ్జర్వ్ చేస్తే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది సో ఇంత ఇంత డెవలప్డ్ ఏరియాలో మనము ఓటింగ్ తగ్గడం అనేది నిజంగా మనకి ఇన్సల్ట్ సో ఖచ్చితంగా ఈసారి మనం ఎక్కువ సంఖ్యలో పెద్ద సంఖ్యలో ఓటింగ్ వేద్దాం రికార్డ్ స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్ని పెంపి హైదరా పెంచి హైదరాబాద్ దమ్మెంటో మనం చూపించాలి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మనం మీరు చూస్తూనే ఉండండి ఆర్టీవీ దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది